హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ త్రివేణి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎండాకాలం వచ్చిందంటేనే అందరికీ గుర్తొచ్చేవి ఒడియాలు, అప్పడాలు, ఆవకాయలు, ఇలా మజ్జిగ మిరపకాయలు. ఈ ఎండల్లో ఇలాంటివన్నీ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. నేను ఇలా మజ్జిగ మిరపకాయలు చేసుకుంటున్నాను. నేను దీనికి లీటర్నర పెరుగు తీసుకున్నాను, 1 కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను. వెడల్పాటి బేసిన్లో ఇలా పెరుగు వేసుకొని మంచిగా గిలపెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను సాల్ట్. మజ్జిగ ఈ సాల్ట్ మంచిగా కలిసేలాగా కలపాలి. నేను కొంచెం చిక్కటి పెరుగు తీసుకున్నాను లీటర్నరన, అందుకనే కొంచెం అని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉన్నాను. పెరుగును బాగా గిలకొట్టేసుకోవాలండి. చూడండి, పచ్చిమిరపకాయలు ఈ విధంగా కోసుకోవాలి. అటు ఇటు ఘాట్లు పడేలాగా ఇందులో చూపిస్తున్న విధంగా కోసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అన్నిటినీ కోసుకొని ఆ మజ్జిగలో వేసుకోవాలి. ఈ కేజీ మిరపకాయలు మా మరిది సహాయంతో నేను చేశాను. మా మరిది నేను కూర్చొని ఇవన్నీ కట్ చేసి మజ్జిగలో వేసేసాం. అయిపోయిందండి. ఈ మజ్జిగ మిరపకాయలు బాగా మజ్జిగలో మునిగేదాకా బాగా కలపాలి. కింద నుంచి మీదకి బాగా మజ్జిగలో మునిగేవారిలాగా చేసుకోవాలన్నమాట. వీటిని 3 డేస్ మన రూమ్లోనే పెట్టేయాలి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మజ్జిగలో మిరపకాయలు బాగా ఊరుతాయన్నమాట. బాగా ఊరి ఆ ఉప్పు, మజ్జిగలో ఉన్న పులుపు మిరపకాయలు బాగా పీల్చుకుంటాయి. అందుకని వీటిని మనం 3 డేస్ మామూలుగా రూమ్లోనే ఉంచేయాలి. 3 డేస్ తర్వాత చూడండి, పచ్చిమిరపకాయలు ఈ విధంగా రెడీ అయ్యాయి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది బాగాను. వీటిని ఎక్కువగా కలిపేకండి. ఇలా కలిపేసినట్లయితే మిరపకాయలు నానిపోయి ఉంటాయి కదా, చెదిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు బాగా ఎండ తగిలే ప్లేస్లో ఇలా గోను వేసుకొని మజ్జిగలోంచి మిరపకాయలు తీసుకొని గోను మీద వేసుకోవాలి. వీటిని బాగా ఎండబెట్టుకోవాలి. ఇవి ఎండిపోయిన తర్వాత వేడి వేడి నూనెలో వేపుకొని పప్పుతో, పప్పుచారుతో, ఏ కర్రీతో అయినా సరే తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎండల్లో అయితే ఇవి 1-2 డేస్లో ఎండిపోయి, నాకైతే 2 డేస్లో ఎండిపోయాయండి. చాలా ఇది విపరీతంగా ఉన్నాయి కదా ఎండలు, 2 డేస్లో ఎండిపోయాయి. చూడండి, ఎండాక ఈ కలర్లో వస్తాయన్నమాట. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.